ఒకరు ఎమ్మెల్యే మరొకరు జెడ్పీ చైర్పర్సన్ ఇద్దరిది ఒకే పార్టీ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఆ నేతలు ఇప్పుడు కత్తులు నూరుకుంటున్నారు ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు ఏంటా కథ కమామిషు కుమరం భీమ్ జిల్లా టిఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు మధ్య విభేదాలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అత్రం సక్కు పోటీ చేయగా టిఆర్ఎస్ తరపున కోవ లక్ష్మి బరిలో దిగారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై అత్రం సక్కు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోవ లక్ష్మి జైనూర్ నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జెడ్పీ చైర్మన్ అయ్యారు అనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో ఎమ్మెల్యే అత్రం సక్కు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిపోయారు అప్పటి నుంచి ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతూ ఉండడం కలకలం రేపుతోంది ఇటు కోవ లక్ష్మి అటు అత్రం సక్కు ఇద్దరు టిఆర్ఎస్ లోనే ఉన్నా ఒకరంటే ఒకరికి గిట్టడం లేదనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది చివరకు పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేపడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది నిధుల కేటాయింపు విషయంలోనూ ఎవరి వర్గానికి వారు ప్రాధాన్యం ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి దానికి తోడు వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ లభిస్తుందనే దానిపై ఇప్పటి నుంచే చర్చోపచర్చలు జరుగుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే టికెట్ వస్తుందని అత్రం సక్కు ధీమా వ్యక్తం చేస్తుంటే టిఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని జెడ్పీ చైర్మన్ ప్రచారం చేసుకుంటూ ఉండడం చర్చనీయాంశమైంది అయితే పార్టీ మారినప్పుడే టికెట్పై హామీ లభించిందని కోవలక్ష్మి వర్గీయులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సక్కు వర్గం కౌంటర్లు ఇస్తూ ఉండడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది పార్టీ నేతలు దాదాపుగా రెండు వర్గాలుగా విడిపోయినా క్షేత్రస్థాయిలో కొందరు నేతలు ఇబ్బంది పడుతున్నారట కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా పరిస్థితి తయారైందని తటస్థంగా ఉన్న నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తాము ఏ వర్గానికి మద్దతుగా నిలవకపోవడం కూడా సమస్యలకు కారణమవుతోందని వారు వాపోతూ ఉండడం స్థానికంగా చర్చనీయాంశమైంది పార్టీ మొత్తం ఒకటిగా ఉండాల్సింది పోయి రెండు వర్గాలుగా విడిపోవడం ప్రతిపక్ష పార్టీలకు మేలు చేసే అవకాశం లేకపోలేదనే ఆందోళన మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతల్లో కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితి మంచిది కాదని ఇద్దరు నేతలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా నేతలు చెప్తున్నా పట్టించుకోకపోవడం స్థానిక రాజకీయాలను వేడెక్కిస్తోంది